దేవుటీవీ ఆస్ట్రాలజీ జీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి రానున్న మరికొన్ని గంటలు గజకేసరి యోగం వల్ల అద్భుతమైన ఫలితాలు గోచరించబోనున్నాయి. మరి వీరికి కలగబోయే ఆ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి తులలగ్న కుండలిలో 8వ ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడబోతుంది. అయితే తులారాశి వారికి ఈ గజకేసరి యోగం వల్ల రానున్న కొన్ని గంటల్లో చాలా మంచి అదృష్టాన్ని చూడబోతున్నారు. ముఖ్యంగా గజకేసరి యోగం వల్ల ఆర్థికంగా చాలా బాగా ఆర్థిక ఫలితాల్ని పొందనున్నారు. అలాగే అనుకున్న విధంగా వస్తువుల్ని కూడా కొనుగోలు చేస్తారు. అలాగే అనుకున్న విధంగా పనులు అనేవి సంభవిస్తాయి. వ్యాపారం నుండి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే బృహస్పతి యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామితో సంబంధాలు చెడిపోతాయి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. రెండు గ్రహాల పరిస్థితిలో వ్యక్తి మరణం వంటి బాధను అనుభవిస్తారు. వ్యక్తి యొక్క వృత్తి ముగింపు అంచనా వస్తుంది. ముఖ్యంగా గురువు వ్యతిరేక రాజయోగంలో ఉన్నప్పుడే శుభ ఫలితాల్ని ప్రసాదిస్తాడు. అయితే ఈ తులారాశిలో 9వ ఇంట్లో చంద్ర గురు కలయిక వల్ల కుజుడు దశలో తండ్రి ఆరోగ్యం చెడుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కదు. ప్రయాణాల వల్ల నష్టం తప్పకుండా పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది. చంద్రుని దిశలో ప్రయాణాలు జరుగుతాయి. ప్రయాణాల నుండి స్వల్ప మొత్తాల్లో ప్రయోజనాలు లభిస్తాయి. తండ్రితో కలిసి పనిచేయడం స్థానికులకి అదృష్టంగా మారబోతుంది. అలాగే ఎప్పుడు చూడలేని విధంగా అద్భుతమైన రాజయోగాన్ని కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా మీరు ఈ సమయంలో ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడే మీకు విజయాలనేవి వరిస్తాయి. అలాగే ఈ తులారాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో కనుక ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగాన్ని పొందుతారు. అంతా కూడా బాగానే ఉంటుంది. ఇంకా మీ కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. అలాగే ఎంతోమంది బంధుమిత్రులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో వారి ప్రశంసలు మీకు అందుతాయి. అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే చాలా మెరుగైన విధంగా ఈ గజకేసరి యోగం వల్ల వ్యాపారంలో లాభాల్ని మంచి మంచి ఫలితాల్ని చూడబోతున్నారు. అలాగే విద్యార్థులు కూడా విద్యపై విద్యపరంగా పూర్తి దృష్టితో చదువుపై శ్రద్ధ పెడతారు. అలాగే చంద్రుని దశలో కుమార్తె యొక్క మొత్తం ఏర్పడుతుంది మరియు బృహస్పతి యొక్క దశలో కొడుకు యొక్క మొత్తం ఏర్పడుతుంది. చంద్రుని పరిస్థితుల్లో లాభం మొత్తం ఫలితంగా ఏర్పడుతుంది. వ్యక్తి తన కృషికి సరైన ఫలితాన్ని పొందుతాడు. మరోవైపు బృహస్పతి దశలో శ్రమ పెరగడం, లాభం తగ్గడం 12వ ఇల్లు ట్రిపుల్ ఇళ్లలో ఒకటి. ఇది శుభప్రదంగా పరిగణించబడదు. గజకేసరి యోగం 12వ ఇంట్లో ఏర్పడదు. వృధా ఖర్చు రెండు గ్రహాల పరిస్థితుల్లో ఉంటుంది. కోర్టు కేసుల్లో డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. గురువు వ్యతిరేక రాజయోగ స్థానాల్లో వచ్చినట్లయితే గురువు యొక్క దశలో శుభ ఫలితాలని లభిస్తాయి. స్వదేశానికి విదేశాల్లో ఉద్యోగం లేదా విదేశాల నుండి వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారు వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాన్ని పొందడానికి లక్ష్మీ గణేష స్తోత్రాన్ని పఠించండి. అలాగే గణపతి పూజ ప్రతిరోజు చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.